నియోజకవర్గంలో ఎక్కువ నిధులు కేటాయించవలసిన నిబంధనలో ఈ కొత్తూరు ప్రాంతం కూడా ఒకటిని నెల్లూరు ఎమ్మెల్యే కోటమి రెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఇక్కడ పనులని పూర్తి దాదాపు ప్రమాదాలతో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31 నిధులలో కోటి రూపాయల నిధులతో సిసి రోడ్లు మరియు సిసి డ్రైవ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిద్దిరెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు 1 కోటి రూపాయలు వ్యయంతో రోడ్లు డ్రైన్లు నిర్మాణం. ఈ యొక్క 31వ డివిజన్లో కొత్తూరు ప్రాంతంలో మరో 10 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. ఎందుకంటే అతి పెద్ద ప్రాంతం, జనవాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలే కాకుండా ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇక్కడ నివసించే ప్రాంతం. నానాటికి వేగవంతంగా జనవాసాలతో విస్తరిస్తూ ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఎక్కువ నిధులు కేటాయించాల్సినటువంటి 6 డివిజన్లలో ఈ డివిజన్ కూడా ఒకటి. ఇంతకుముందే ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఈ యొక్క డివిజన్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 10 కోట్లు పెట్టినా కూడా పూర్తిగాని పరిస్థితి, కానీ నిధుల ఉపయోగాన్ని బట్టి, నిధులు లభ్యతను బట్టి అంచెల వారీగా ఈ యొక్క రూపంలో ఈ యొక్క డివిజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఈ 1 కోటి రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి ఈ యొక్క రోడ్లు డ్రైన్లు అత్యంత వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో చేసి పెట్టమని అధికారులను కూడా ఆదేశాలు ఇస్తూ, ఈ యొక్క కొత్తూరు ప్రాంత అభివృద్ధికి రాబోయే రోజుల్లో మరింత అధికంగా నిధులు కేటాయిస్తామని కూడా మనం చేస్తాం.